ఇక రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలపై కేంద్రం ఎందుకు అజమాయిషి చేస్తుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. నీటిపై పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్రానిది, అందుకు అవకాశం ఇస్తున్న రాష్ట్రానిది రెండూ తప్పేనని ఆయన కామెంట్ చేశారు. కేసీఆర్ రాష్ట్రానికి దోహం చేస్తున్నారని, ఇక తెలంగాణ ద్రోహిగా నిలిచిపోతారని పొన్నాల ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒకేసారి జలయజ్ఞంలో భాగంగా 86 ప్రాజెక్టులు ప్రారంభించామని, కేసీఆర్ ఇప్పుడు వెలగబెట్టిందేముందని ప్రశ్నించారు. లక్ష కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం వల్ల ఎంత లాభం జరిగిందో కేసీఆర్ చెప్పగలరని ప్రశ్నించారు. కేసీఆర్ ఒంటిద్దు పోకడ్లు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని విమర్శించారు. అక్టోబర్ 14 తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉన్న నీటిపారుదల వ్యవహారాల మీద వీటికి కేసీఆర్ గారు సమాధానం చెప్పే ధైర్యం ఉందని నేను ప్రశ్నిస్తాను. ఈ అవకాశం ఎందుకు వచ్చింది? ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడానికి వచ్చిన కారణాలు ఏమిటి? అందుకు బాధ్యులు ఎవరు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదని ప్రశ్నిస్తాను. రాష్ట్ర చరిత్ర లోపల ఒక చీకటి దినంగా భావించాల్సి వస్తుంది అక్టోబర్ 14. ప్రజాస్వామ్యానికి మచ్చ, ప్రజాస్వామ్య పాలనకు మచ్చ అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసీఆర్ పాలన అసమర్థ పాలన, అవగాహనారహిత పాలన, అహంకార పాలన, ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకునే పాలన, దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు గండిపడుతున్న నగ్న సత్యాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని నివేదిస్తాము. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉన్న నీటిపారుదల వ్యవహారాల మీద వీటికి కేసీఆర్ గారు సమాధానం చెప్పే ధైర్యం ఉందని నేను ప్రశ్నిస్తాను.